టీబీ మందులతో ప్రజల ప్రాణాలు తీస్తున్న బీఆర్ ఫార్మాస్యూటికల్స్ ప్రొసీడ్ జర్నలిస్టు, ఇంకా తగలబెట్టలేదా? తొందరగా కొరివి పెట్టు, నేను కూడా చూస్తా. ఏంట్రా అలా చూస్తున్నావు? అరెస్ట్ అయి హాఫ్ డే కూడా కాలేదు, అప్పుడే బయటికి ఎలా వచ్చానా? అదేరా ఈ బీఆర్ అంటే. పూర్ జర్నలిస్ట్, నీ పేపర్ టెర్రర్ అయితే నా ఎవ్రీ యాక్షన్ ఒక టెర్రర్. నీ చేతిలో పెన్నుంటే నా చేతిలో గన్నుంది, నీ దగ్గర పేపర్ ఉంటే నా దగ్గర కరెన్సీ ఉంది. ప్రపంచాన్ని శాసించే డబ్బుకి అధిపతిని రా నేను. ఏవైనా చేస్తా, దేన్నైనా సాధిస్తా. లక్ష కళాలు నాకు సలాము చేస్తాయి, కోటి తుపాకులు రే గులామంటాయిరా నా డబ్బుకి. ఎప్పటికైనా అర్థమైందా ఈ అనంత విశ్వంలో బీఆర్ అంటే ఏమిటో? ఈ బీఆర్ కి ఎంతుందో? చేసేందుకు అయిన వాళ్ళని పోగొట్టుకున్నాడు మా పరశురామ్. ఇలాంటివి ఇంకా కొనసాగితే దేశంలో ఇండివిజువల్ టెర్రరిజం తలెత్తుంది. Yes, I agree with you, Mr. Chandrakant. మీరు అగ్రీ అయినంత మాత్రాన ప్రయోజనం ఏంటి సార్? హంతకుడు ఫలానా అని స్పష్టంగా చెప్పినా కూడా ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయలేదు. కేవలం మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద ఆధారపడి బీఆర్ లాంటి బిగ్ షాట్ బొక్కలు ఎలా వేస్తాం సార్? అంటే మేము బలమైన సాక్ష్యాధారాలు కావాలి. మేము సిన్సియర్గా ట్రై చేస్తున్నాం, మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఓకే. చంద్రకాంత్ గారు, మీరు చెప్పిందంతా ఓకే, కానీ ఈ విషయంలో చర్య తీసుకోవాల్సింది పోలీస్ డిపార్ట్మెంటే. నేరస్తుడు బలవంతుడు పలుకుబడి గలవాడు సార్, అందుకే న్యాయం చేయమని మీ దగ్గరకు వచ్చాం. జిల్లా అధికారిగా మీరు జోక్యం చేసుకోవాలి సార్. మీ మ్యాజిస్ట్రేరియల్ పవర్స్ ఉపయోగించి పరశురామ్కి న్యాయం జరిగేలా చేయాలి. చూడండి, పునరావాసానికి ఏదైనా ఏర్పాట్లు చేయమంటే చేస్తా, మృతుల కుటుంబానికి ఎక్స్గ్రేషియా మంజూరు చేయమంటే చేస్తా, అంతకుమించి నేను చేయగలిగింది ఏం లేదు.
अलगुनापुरी तेरी नमस्तना परशुरामन्ना नमस्तना वस्ताना कूप पेट्टुकोगना मेडिकल स्कैम लो मी हैंड कोड़ा उंदनी अंदुके बीआर फार्मास्यूटिकल्स मीद गवर्नमेंट याक्षन तीसुकोवट्लेदनी अंदरू अनुकुंटुन्नारु अवन्नी तप्पुडु आरोपणलु मेमेंदुकु याक्षन तीसुकोलेदु कमीशन वेशां चट्ट प्रकारं बीआर नि अरेस्ट चेशां मीरु चट्ट प्रकारमे अरेस्ट चेशारु కానే అతను చట్టప్రకారమే బెయిల్ తీసుకుని బయటికి వచ్చాడు కోర్టు బెయిల్ ఇచ్చిన దానికి గవర్నమెంట్ ఏం చేస్తుందయ్యా ఏం చేయాలి సార్ ఒక జర్నలిస్ట్ తన ప్రాణాలకు తెగించి సాక్ష్యాలు రుజువులు చూపించినా ఏం చేయలేకపోయారు అతని కుటుంబం నాశనం అయిపోయినా మీరు ఏం చేయలేకపోయారు ఇంత జరిగినా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయకుండా మీరు ఇంకా పదవిని పట్టుకొని వేలాడుతున్నారు బిఆర్ ని సేవ్ చేయడానికి మీరు రాజీనామా చేయలేదని అందరూ అనుకుంటున్నారు నో ఇదంతా నా మీద బురద తల్లే ప్రయత్నం ఇదంతా అబద్ధం అని నిరూపించుకోవడానికి మీరు ఏం చేయబోతున్నారు बीआर फार्मास्यूटिकल्स ने सीज़ చేస్తున్నాం బాముని పక్కలో పెట్టుకొని నిద్రపోవచ్చు గానీ మీ పొలిటీషియన్స్ ని నమ్మకూడదయ్యా అరేరే తొందరపడి మాట్లాడకయ్యా వాళ్ళతో నోటికొచ్చినట్టు వాగావ్ ప్రసాల్ గనపడగానే మైకం కమ్ముతుంది మైక్ పట్టుకోగానే ఫోన్ కొస్తుందయ్యా మీకు మొన్న కమిషన్ వేస్తానన్నావు ఇప్పుడు ఏకంగా నా ఫ్యాక్టరీని సీజ్ చేస్తానంటున్నావు చేస్తావా డెఫినెట్ గా చేస్తాం ఏంటి చెయ్యాలి కదయ్యా ఇదంతా జనం కోసమేనయ్యా నీకు నాకు రిలేషన్స్ ఉన్నట్టు ఎవ్వరికి అనుమానం రాకూడదు ప్రజల తరపున నేను న్యాయం కోసం నీతో ఫైట్ చేస్తున్నట్టు కలర్ ఇవ్వాలి కానీ ఒక్కసారి నా ఫ్యాక్టరీ సీజ్ చేయటంటూ జరిగితే పబ్లిక్ లో నా ప్రెస్టేజ్ ఏం కావాలి నా పాపులారిటీ ఏం కావాలి అలా వచ్చినప్పుడు తలవంచాలయ్యా ఎలా వచ్చినా అలా అలానే పోతుంది మనం ఇలానే ఉంటాం నేను ఉన్నాను నా గవర్నమెంట్ ఉంది మందు కొట్టవయ్యా నీకేం భయం లేదు స్టాప్ 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 ఎనీ ప్రాబ్లం సర్ యా మేజర్ ప్రాబ్లం ఇతను మీకు తెలుసా వీరప్పన్ తెలుసు ఫోటో చూడగానే ఇమిడియట్ గా చెప్పేశారంటే ఇతను మీకు బాగా తెలుసు అన్నమాట బాగా తెలుసు ఏం చేస్తుంటాడు ఆ గందపు చెక్కులు స్మగ్లింగ్ చేసి కోట్లు గడించాడు వెరీ గుడ్ నెక్స్ట్ నీకు మీసాలేవు వాడికి మీసాలు ఉన్నాయి అచ్చా నెక్స్ట్ మరి కోళ్ళని చంపినట్టు వాడు ఏనుగుల్ని చంపుతాడు ఓకే ఓకే తర్వాత అప్పుడప్పుడు కిడ్నాపులు కూడా చేస్తుంటాడు ఓహో మరి వీడి గురించి ఇంత తెలిసిందాని మీ వీడి రహస్యం ఎందుకు దాచిపెట్టావు రహస్యమా యా వీరప్పన్ అడ్రస్ వాడి అడ్రస్ నాకు ఎలా తెలుస్తుంది జోక్లేకు వాడు కిడ్నాపులు చేస్తాడని తెలుసు వాడికి మీసాలు ఉంటాయని తెలుసు ఏనుగు రక్తం తాగుతాడని తెలుసు స్మగ్లింగ్ చేస్తాడని తెలుసు ఇన్ని తెలుసు కూడా వాడి అడ్రస్ నీకు తెలియదని చెప్తే నమ్మడానికి నేను ఏమన్నా మెంటగాని అనుకున్నావా అది పేపర్లో చూసి ఒక బాధ్యతగల పోలీస్ ఆఫీసర్ అయ్యండి వాడిని పట్టుకోలేకపోవడానికి నీకు సిగ్గు కాలేదు కానిస్టేబుల్స్ మేడం ఇక్కడ పిచ్చి వాళ్ళ ఉన్నాడు వీడిని అరెస్ట్ చేయండి ఆగండి అరెస్ట్ చేయాల్సింది నన్ను కాదు మేడం వీరప్పన్ని సిగ్గు శరం మానవ మర్యాద ఉంటే వాడిని అరెస్ట్ చేయండి అప్పటి వరకు భరత్ మాత మమ్మల్ని క్షమించదు 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 కదిలేరంటే కాల్ చేస్తా ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి ఏయ్ దముది హలో ఎస్ఏ వైజయంతి స్పీకింగ్ మినర్వ కాంప్లెక్స్ లో ఉన్న సూపర్ మార్కెట్ లోకి దొంగ వచ్చి ఇవాళవర్తు బెదిరిస్తున్నాడు మేడం కంగారు పడకండి ఇప్పుడే వస్తున్నాను Don't move.
లొంగిపో. ప్రజల ఆస్తులను కాపాడి డిపార్ట్మెంట్ ప్రెస్టేజ్ నిలబెట్టావు. థాంక్యూ సర్, థాంక్యూ. అయినా వాడిని ప్రాణాలతో పట్టుకొని ఉంటే ఇంకా బాగుండేది. సరెండర్ కంపెనీ మాక్సిమం వార్నింగ్ ఇచ్చాం సార్, కానీ వాడు ఫైర్ ఓపెన్ చేసేసరికి కాన్ఫర్ట్ కండిషన్ షూట్ చేయాల్సి వచ్చింది. మరి వాడి దగ్గర ఉన్న రివాల్వర్ రికవర్ చేసుకున్నావా? నా వైపు చూస్తావేంటి? ఆ రివాల్వర్ ఏదీ నడుతున్నారు కమిషనర్ గారు. ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఆ హడావుల్లో రివాల్వర్ గురించి మర్చిపోయాను సార్. వాట్? మర్చిపోయావా? అసలు నువ్వు చేస్తున్నది పోలీసు ఉద్యోగమేనా? యాక్షన్ జరిగిన వెంటనే నేరస్తుడు ఉపయోగించిన వేపన్ని స్వాధీనం చేసుకోవాలని తెలియదా నీకు? రివాల్వర్ ఉందో కదా అని వాడిని కాల్చి పారేసి చేతులు ఒప్పుకుంటూ వస్తావా? ఇప్పుడు ఆ రివాల్వర్ ఏ ఉన్మాదికో ఉగ్రవాదికో దొరికి దాంతో వాడు జనాన్ని కాల్చి పారేస్తే ఏం చేస్తావు? అప్పుడు నువ్వు కూడా నేరస్తురాలు అవుతావు. డు యు నో? ఐ యామ్ సారీ సార్, ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. పొరపాటు ఏంటి సార్? ఆ రివాల్వర్ ఇమిడియట్ గా రికవర్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను సార్. డు ఇట్ ఇమిడియట్లీ. yes sir. చూసి నువ్వే పని చేసినా ఇంతే, హాయిగా పప్పు తిట్టు తిప్పుకుంటూ వంట చేసుకోక నీకెందుకమ్మా ఈ పోలీసు ఉద్యోగం? మమ్మల్ని చంపడానికి కాకపోతే ఇంకా చూస్తూ నిలబడతామే. పోయా గదెత్తుకో.